నెల్లూరు జిల్లా వింజమూరులోని ఆర్ఎన్బి బంగ్లాలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి వైసీపీకి ద్రోహం చేశారన్నారు. తల్లిలాంటి వైసీపీ పార్టీకి నమ్మక ద్రోహం చేసిన ఎటువంటి వారినైనా క్షమించేది లేదని వారంతా తీర్మానించుకున్నట్లు చెప్పారు. అధిష్టానం ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సపోర్టు లేదని అధిష్టానం ఏమి చెబితే దానికి కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసరెడ్డి, సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, మాజీ మండల కన్వీనర్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి, కొండపల్లి రమేష్ తదితరులు మీడియా సమావేశంలో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ మాజీ మండల కన్వీనర్ ని. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అసెంబ్లీలో ఈ పరిణామం చాలా దురదృష్టకరం. పార్టీ అంటే తల్లి లాంటిది. పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్టే. ఎవరైనా క్షమించరాని తప్పే అది. మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేయకుండా తర్వాత జగన్ గారు పార్టీ పెట్టిన ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకునే ఉన్నాము. మేమంతా పార్టీ అభిమానులమే. మేమంతా ఎప్పుడూ కూడా పార్టీకి కట్టుబడి ఉంటాము. వచ్చే రాబోయే ఎలక్షన్కి 2024 ఎలక్షన్లో మాకు ఎవరినైతే నియమిస్తారో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వారికి మేము ఆహర్నిశలు కృషి చేసి వారి గెలుపునకు కృషి చేస్తామని చెప్పి ఈ అందరి ముందు చెప్తున్నామండి. మేము ఎప్పటికి కూడా వ్యక్తులకు ఎవరికి కూడా మేము కట్టుబడలేము. పార్టీకే కట్టుబడి ఉన్నాము. జగన్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని నిరోధార్యంగా తీసుకొని వారికి వారి పార్టీకి కట్టుబడి ఉంటామని ఈ విధంగా అందరి ముందు చెప్తున్నామండి. ఎవరైనా పార్టీకి ద్రోహం చేస్తే వారు పార్టీ ద్రోహులే. వారు కూడా మాకు కూడా ద్రోహులని ఈ విధంగా చెప్తూ ఏదో పొరపాటు చేశారని ఓటీ లేదని చెప్పి మనం మీరు సస్పెండ్ కూడా చేశారు. మేము ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి వీర విధేయులం. ఈ మండలంలో జరిగిన డిప్యూటీసీ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీపీ ఎన్నికలు కానీ మేము కష్టపడినాం. మా టీం అంతా కష్టపడి ఎంపీపీని, ఎమ్మెల్యే డిప్యూటీసీని, ఎంపీటీసీని, పంచాయతీ సర్పంచ్ని గెలుచుకున్నాం. కానీ మాకు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ఎక్కువగా మేమే బాగా ప్రచారం చేస్తూ మా పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలని మేము ట్రై చేస్తున్నాం. కానీ ఈ జరిగిన సంఘటన ఏదైనా తప్పే. పార్టీకి ఎవరు నమ్మకద్రోహం చేయకూడదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని ఎవరి దాన్ని ఆయనకి సమర్థించడం వల్ల పార్టీకి నమ్మకద్రోహం చేస్తే నమ్మకద్రోహమే. కాబట్టి 2024 ఎలక్షన్లో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి అత్యధిక మెజార్టీతో ఈ మనలో అత్యధిక మెజార్టీ తెప్పించి గెలుపుకు దోహదం చేస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.